క్రీస్తునందు ప్రేమైన టీవీ ప్రేక్షకులకు మా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఆరాధింతును నా ప్రభు ఆత్మతో సత్యముతో అనే కీర్తన పాడి దేవుని మహింపరుద్దాం. ఆరాధింతును ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యముతోడనే నారుణ పాత్రను తీర్చితివి నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు దేవునితోడ సమానుడవై నీవుండుట భాగ్యం మనక దేవునితోడ సమానుడవై నీవుండుట భాగ్యం మనక కేవల మానవ రూపివిగా చావును వందితి వే ప్రభువా కేవల మానవ రూపివిగా చావును పొందితి వే ప్రభువా ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యముతోడనే నారుణ పాత్రను తీర్చితివి నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు దూరస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి గదా దూరస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి గదా భారము పోచేయుటేగాక పరమాసీనుని చేసితివి భారము పోచేయుటేగాక పరమాసీనుని చేసితివి ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యముతోడనే నారుణ పాత్రను తీర్చితివే నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు నీ పరిశుద్ధ రక్తమే నీ పేరును నీ గాయములే నీ పరిశుద్ధ రక్తమే నీ పేరును నీ గాయములే పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి వేన ప్రభువా పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి నా ప్రభువా ఆరాధింతును నా ప్రభు
ఆత్మయు సత్యము తోడనే నారుణ పాత్రను తీర్చితివే నిన్ను నమ్మోట వలననే యేసు ప్రభు నిన్ను నమ్మోట వలననే యేసు ప్రభు. కీర్తనను శ్రద్ధగా ఆలకించిన ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మన కాపురి టీవీ ప్రేక్షకులందరికీ ఎక్లేషియా క్రైస్ట్ మినిస్ట్రీస్ తరఫున మా ప్రేమపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు బ్రదర్ ఆర్ డానియల్ గారు మనకు దైవ వర్తమానం అందించెదరు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందవలసినదిగా అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. అమ్మాయ సహోదరి సహోదరుడా, బాగున్నారా? ప్రభునామమున మీ అందరికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఆరాధన అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఆరాధన అనగా ఏమిటి, లేక ఆరాధన అనే మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో వర్షిప్ అని అంటారు. దీనిని గ్రీక్లో నుండి తర్జుమా చేయబడింది. గ్రీక్లో ప్రొస్కెన్యో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రొస్కెన్యో అనగా బో డౌన్, లేక శ్రాష్టాంగ పడుట, లేక నమస్కరించుట అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఆరాధన అనేటువంటి మాటకు అర్థాలు మనం చూసినప్పుడు ఆరాధన అనగా దేవుని పూజించటం, దేవునికి మొక్కుట, లేక దేవుని స్తుతించుట, మహిమపరచుట, సాగిలపడి నమస్కరించుట, సేవించుట, కీర్తించుట, లేక దేవుని ఘనపరచుట, కొనియాడుట, సమర్పించుకొనుట, దేవునికి ఇచ్చుట మొదలగు అంశాలన్నీ కూడా వెబ్స్టార్ డిక్షనరీ నుండి ఈ మాటలన్నీ కూడా తెలుగులో నేను తర్జుమా చేశాను. వెబ్స్టార్ డిక్షనరీలో ఇవన్నిటినీ, లేక ప్రైస్, దేవుని స్తుతించుట అనే మాటలన్నిటినీ కలిపి దేవుని ఆరాధించుట అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని ఆరాధించేటువంటి విషయాల్లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని తండ్రి యొక్క చిత్తమైనది. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆయనే ఆత్మస్వరూపాన్ని కలిగి ఉన్నాడు. ఆరాధనకు మాట్లాడే ముందుగా కొన్ని విషయాలు మనం గమనించాలి. మొదటి విషయం ఏమిటంటే దేవుడు ఆత్మస్వరూపి, అయితే పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అనగా దేవుని యొక్క శక్తే పరిశుద్ధాత్ముడు. అయితే మన మధ్య సంచరించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మానవులకును దేవునికిని మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు యేసు అనేటువంటి నరుడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన పరలోకము నుండి దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. అయితే ఆరాధించేటువంటి అంశాల్లో ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ప్రభువుని ఆరాధించినట్లుగా మనం గమనిస్తున్నాం. సాంబ్రాణి బోలము, అలాగే కానుకలిచ్చి ప్రభువుని నమస్కరించి ఆరాధించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం అనేక పర్యాయాలు గమనిస్తున్నాం. ఆరాధన అనేటువంటి మాటకు ముఖ్యమైనటువంటి అంశము, లేక ప్రాముఖ్యమైనటువంటి రూట్ వర్డ్ ఏమిటంటే, మూల పదము ఏమిటంటే సాష్టాంగ పడుట, లేక నీల్ డౌన్, మోకాళ్ళు ఊనుట, లేక ఎంబ్రాస్ టు గాడ్, దేవుణ్ణి కౌగలించుకొనుట, సంపూర్ణముగా సమస్తము ఆయన యొక్క సన్నిధిలోనికి తీసుకొని రావుట అనేటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆరాధన అనేటువంటి మాటల గురించి నేను మొదటగా చెప్పినాను. రెండవ మాట మనం చూసినట్లయితే ఆది కాండములో, లేక పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆరాధన మనం చూసినప్పుడు నిర్గమకాండం 34వ అధ్యాయం వచనం 8లో మనం చూసినట్లయితే తల వంచుకొని నమస్కారము చేయుట అనే మాటను మనం గమనిస్తాం. తల వంచుకొని అనగా త
తనను పూర్తిగా ప్రభుకి అప్పగించడం లేక శిరస్సు వంచి దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు నేల మటుకు వంగి అనేటువంటి పదాన్ని మనం గమనిస్తాం. ఆరాధనలో ఉన్నటువంటి మొదటి మాటను చూసినప్పుడు తల వంచి నమస్కరించుట, రెండవది నేల మటుకు వంగి, ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం, అలాగే ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం సాష్టాంగపడి నమస్కరించుట, అనగా అలాగే నిలవలే పారబోయబడినట్లుగా పూర్తిగా తన యొక్క దేహమంతయు కూడా నేల మటుకి వంగి సాష్టాంగపడి ప్రభువుకి నమస్కరించుట లేక ప్రభువుని ఆరాధించుట అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఆరాధన అనేటువంటి మాటకు అర్థం నువ్వు తెలుసుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. మనం ఆరాధిస్తున్నాం, ఎలాగ ఆరాధిస్తున్నాం? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఎలాగ ఆరాధించారు, నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఎలాగ ఆరాధించారు, ఈ యొక్క ఆరాధన అంశాలను నేడు మనము మన మనసులో ఉంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు 10:11లో సాగిలపడి ఆయనను పూజించిరి. సాగిలపడి అంటే మనకు అర్థమవుతూ ఉంది, ఆరాధనలో సాగిలపడి ఆయనను పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కీర్తనకాడు అంటాడు సాగిలపడి, లేక 50వ కీర్తన 23వ వచనంలో చూసినట్లయితే స్తుతి యాగం అర్పించువాడు మహిమపరచువాడు. స్తుతి యాగమును అర్పిస్తూ ఉన్నాడు. స్తుతి యాగము ఎలా అర్పిస్తూ ఉన్నాడు? స్తుతులు నోటితో చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో అనే మాటకి 2 పదాలు ఉన్నాయి. ఒకటి సత్యము, యోహాను సువార్త 17:17 వాక్యమందు వారిని ప్రతిష్ఠించుడి నీ వాక్యమే సత్యము. వర్షిప్ ఫాలో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్షిప్ బికేమ్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని యొక్క వాక్యానుసారముగా అనుసరించటమే సత్యము. రెండవది ఆత్మ లేక ద వర్షిప్ విత్ ద స్పిరిట్, ఆత్మతో ఆయన ఆరాధించటం అనగా నీవు అలాగూ జరిగిస్తున్నావా లేదో అని నీ ఆత్మ నీకు ప్రేరేపణ కలిగి ఉంటూ ఉంది. దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉందో లేక కయ్యోను హేబెలు ఇద్దరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి తన యొక్క అర్పణలను అర్పించారు అనగా ప్రభుని ఆరాధించారు. ఆరాధనలో గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రభువుకు ఇష్టముగా నీ హృదయం ఉన్నదో లేదో. ఒకటి ఆత్మతో అనగా నీ యొక్క నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ నీ ఆత్మ ఏకంగా కలిగి ఉండాలి. రెండవది సత్యం అనగా వాక్యాను క్రమముగా నీవు ఆరాధిస్తున్నావా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి కీర్తనకాడు అంటాడు 50వ కీర్తనలో చూసినప్పుడు 23వ వచనములో స్తుతి యాగము చెల్లించుట. చూడండి స్తుతులు చెల్లించేటువంటి వారు స్తుతి యాగములను అర్పించుట, ప్రభువు చేసినటువంటి మేళ్లను బట్టి. ప్రభు నీవేమై ఉన్నావో, ప్రభు నీకు ఎలాగ సహాయం చేశాడో, ప్రభు నిన్ను ఎలాగ రక్షించాడో, ఆ విషయాలన్నిటినీ నీ యొక్క హృదయార్పణలో లేక నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలోనికి అర్పించి స్తుతించటం అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఎప్రి భాషలో మనం చూసినప్పుడు మొదటిగా శాఖ అనగా అర్థం ఏమిటంటే సాష్టాంగ నమస్కరించుట అని అర్థం. ఆది కాండం లేక పాత నిబంధన గ్రంథంలో ఆరాధన అనేటువంటి హెబ్రీ పదము యొక్క అర్థం ఏమిటంటే శాఖ అనేటువంటి మాట పిలువబడింది. శాఖ అనగా సాష్టాంగపడి నమస్కరించుట, అనగా సాష్టాంగ నమస్కారం అనగా మన శరీరములో ఉన్న 8 అంగాలు నేలను అంతుకొని అది పాత నిబంధన ఆరాధన. ఈ యొక్క అంగాలన్నీ నేలకు బొక్క బోర్లబడి ప్రభువా యెహోవా నీవే
స్తుతి అర్హుడవయ్యా, నీవే ఆరాధకుడవు, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడని పాత నిబంధన ఆరాధన మనకు కనబడుతూ ఉంది. అయితే చూడండి, మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు సాష్టాంగం అనేటువంటి అర్థాన్ని నేను చెప్పాను. గ్రీకు భాషలో దీన్ని ఏమన్నారంటే ప్రొస్కినియో అనేటువంటి పదము చెప్పబడింది. ప్రొస్కినియో అనగా మోకాళ్ళపై దేవుని ముద్దు పెట్టుకొనుట. కీర్తన 2:12 ప్రకారముగా కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేక ఆయన కోపించును. చూడండి, ఈనాడు ఆరాధన అనేటువంటివి క్రైస్తవ ప్రపంచంలో చాలా విషయాలు మనం గమనించాలి. ఎందుకు ఆరాధించాలి? ఆరాధన ఆరాధించటము దేవుని యొక్క ఆజ్ఞ. ఆరాధన అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదని ద్వితీయోపదేశ కాండం 6:4-5 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 22:20 వేరొక దేవుని ఆరాధించువాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడైన యెహోవాని ఆరాధించాలి, అది ఆజ్ఞ ఉంది. అలాగే యెషయా గ్రంథం 42:8 మనం చూసినప్పుడు ఆయన మాత్రమే స్తోత్రార్హుడు, ఆయనను లేక ఆయనకు రావలసినటువంటి మహిమ ఆయనకు చెందవలను అని ఆరాధన యొక్క ఆజ్ఞ ఉంది. ఆరాధన అనగా ఏ వ్యక్తి మహిమపరచడానికి లేదండి. ఆరాధనలో నిత్యత్వంలో ఉన్నది, పరలోకములో ఉన్నది ఆరాధన. ప్రకటన గ్రంథం 4:21-4 మనం చూస్తే పరలోకములో దేవుని స్తుతించుతూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు నిత్యము. చూడాలి ఒక ప్రశ్న ఈనాడు, ప్రియ దేవుని బిడ్డ, దాదాపుగా కొన్ని విషయాలు నేను చెప్పాను. పాత నిబంధనలు ఎలాగ ఆరాధించాలో చెప్పాను, క్రొత్త నిబంధనలు ఎలాగ ఆరాధించాలో చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? ఈనాడు చాలామంది మోకాళ్ళపై లేక సాష్టాంగపడి కాదండి ఆరాధించటం. ఆరాధన అనగా వాక్యానుసారముగా ఆత్మతో సత్యముతో, అనగా సత్యము వాక్యమైనటువంటి క్రమములు ఆరాధించాలి. ఆత్మ అనగా దేవుని యొక్క స్వరూపములో పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఏటిని గురించి అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఏ విషయాలైతే బోధించాడో అయ్యే విషయాలు నీకు జ్ఞాపకము చేయటమే పరిశుద్ధాత్ముని యొక్క పని అనేటువంటి సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి ఆరాధిస్తున్నటువంటి మనం నేడు ఎలాగ ఆరాధిస్తున్నాం? ఈనాడు మనం చూస్తే ఆరాధన అంటే రకరకాలైనటువంటి వేషాలు మనకు కనబడుతూ ఉన్నాయి, కానీ అవి వాక్యానుసారమైనటువంటి ఆరాధనలు కావు. వాక్య రీతిలో ఆరాధించడం మనం నేర్చుకోవాలి. భక్తులు ఎలాగ ఆరాధించారు, నూతన నిబంధనలో ఆరాధన యొక్క అర్థం ఏమిటి, ఎలాగ ఆరాధించాలని నేడు మనం కళ్ళు తెరవాలని నేను దైవ సేవకునిగా నీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ. చూడండి, బైబిల్ ఆరాధించినటువంటి భక్తులు లేక కొందరు వ్యక్తులను మనం చూస్తాం. బైబిల్లో కొందరు వ్యక్తులను మనం చూసినప్పుడు ఆదికాండము 22:5 మనం చూస్తే అబ్రహాము దేవుని ఆరాధించాడు. ఎలా ఆరాధించాడు? ఆయన మ్రొక్కాడటని సాష్టాంగపడి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. మరొకసారి వచనాన్ని గమనించండి, ఆదికాండము 22:5 అబ్రహాము దేవునికి మ్రొక్కి సాష్టాంగపడ్డాడు. అలాగే ఆదికాండము 19:1 లోతు దేవుని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏ నమస్కారం అండి? సాష్టాంగ నమస్కారం. అలాగే నిర్గమకాండం 34:8 మనం చూస్తే మోషే నేల వరకు తల వంచి నమస్కరించెను. చూశారండి, నేల వరకు తల వంచి నమస్కరించాడు. నమస్కరించుట నేల వరకు అంటే ఆరాధనకు అర్థాలండి ఇవన్నీ. యెహోషువ గ్రంథం 24:17 మనం చూస్తే యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. సేవించటం, మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు కానీ అయితే మేమును మా ఇంటి వారము యెహోవాని సేవించుతామనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే 2 సమయాల గ్రంథం
ఏడవ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు దావీదును కూర్చొని మనవి చేయుట లేక దేవుని సన్నిధిలో తగ్గించుకొనుట మనవి చేయటం మన యొక్క విన్నపములను తెలియచే తగ్గించుకొని చూడండి వర్షిప్లో ఉన్నటువంటి లేక ఆరాధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే యూ హ్యావ్ హంబుల్నెస్ అండి లేక ఒబీడియన్సీ లేక విధేయత తగ్గించుకొనుట అన్నిటినీ నీవు తగ్గించుకోవాలి ఎందుకంటే దేవుడొక్కడే ఆరాధనకు తగినటువంటి ఆయనగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి అలాగే రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు మనం చూస్తే యెహోషాపాతు సాష్టాంగ నమస్కరించినట్లుగా మనం చూస్తాం అలాగే మొదటే చెప్పాను ఇలాగూ ఆ యొక్క జ్ఞానులు సాగిలపడి ఆయన్ను పూజించి నమస్కరించారు అనే విషయాన్ని మనం గమనిస్తాం యోహాను సువార్త 4:22లో చూస్తే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని దేవుని చిత్తమైనదనే విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఆరాధనలో కొన్ని రకాలు ఉన్నాయి ఏంటి ఆ రకాలంటే విగ్రహారాధన అలాగే సృష్టికర్తను బదులుగా సృష్టిని ఆరాధించేటువంటి వారు అలాగే సమాధులను ఆరాధించేవారు పితృల ఆరాధన వ్యర్థ పారంపరమైనటువంటి ఆరాధన పైకి భక్తి కలిగి ఉండి లోపల దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఆరాధనలు మనము సుమారుగా 12 రకాలైనటువంటి ఆరాధనలు బైబిల్లో మనం చూడగలం చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే నేను ఈ సమయంలో చెప్పగలను యోహాను సువార్త 4:22లో తెలియని దానిని ఆరాధించువారు ఏమి తెలియకపోయినా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి అలాగే ఆత్మతో సత్యముతో ఆరాధించుట ఇది సత్యారాధన కొలసి 2:18 దేవతారాధన భక్తి దేవతారాధన యందు భక్తి కలిగినటువంటి వారు పితరులను ఆరాధించేటువంటి వారు శవములను ఆరాధించేటువంటి వారు ఆరాధన అంటే అర్థం ఏమిటంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నీవు ప్రేమిస్తావో అది విగ్రహారాధన అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి వివరణ చేస్తూ ఉన్నది ఆదికాండం 14:25లో మనం చూస్తే మనము ఆరాధన లేక నరులను ఆరాధించిన అయ్యో ఆయన అంత గొప్పోడయ్యా వ్యక్తి ఆరాధన అండి తోటి మనిషి ఆరాధించటం వ్యక్తిని ఆరాధన అండి మనిషిని ఆరాధించటం ఎంత గొప్పవాడండి దేవుని యొక్క శక్తిని వదిలి ఇలాంటి భిన్నమైనటువంటి ఆరాధనలు నేడు మనము ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ఆరాధించటకు కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే కీర్తన 29:2 మనం చూస్తే దేవునికి చెందవలసినటువంటి మహిమను ఆయనకే చెందుటకు మనం ఆరాధించాలి రోమా 1:20-21 మనం చూస్తే సృష్టి కార్యములను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి సృష్టిలో ఆయన చేసినటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి వాటన్నిటిని బట్టి మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి ప్రకటన గ్రంథం 5:9-10 మనం చూస్తే విమోచన కార్యమును బట్టి లేక రక్షణ కార్యమును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుడు నిన్ను విమోచించాడు నిన్ను రక్షించాడు అందుకు ఆయన్ని మనం ఆరాధించాలి మరొకసారి వచనాన్ని చెప్తాను జ్ఞాపకం ఉంచుకోండి ప్రకటన గ్రంథం 5:9-10 చూస్తే ఆయన మనలను విమోచించాడు మనలను రక్షించాడు అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఆరాధనకు కొన్ని నియమాలు ఉన్నాయి అదేమిటంటే అపోస్తుల కార్యం 2:42-46 మనం చూస్తే అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును వారు ఎడతెగక ఉండిరి ఆరాధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి ఆరాధనలో ఉండాల్సినటువంటి 5 అంశాలు అవి క్రమంగా జరగవలసినటువంటివే 1 ప్రార్థన 2 కీర్తనలు 3 ప్రభురాత్రి భోజనము 4 కానుకలు సమర్పించుట 5 బోధ ఈ యొక్క 5 అంశాలు ఆరాధనలో గూఢార్థంగా మిగిలి ఉంటాయి కనుక ఈ ఆరాధనలో ఉన్నటువంటి 5 అంశాలు
ఎన్నటి కూడా మనం మర్చిపోకుండా ప్రభువుని మహింపరుస్తూ ఉండాలి. వాక్యమును చదువుట కొలసీ పత్రిక 4:16, మొదటి తెస్సలొనికీ పత్రిక 5:27, మొదటి తిమోతి పత్రిక 4:13. వాక్య పరిచర్య, వాక్యమును అభ్యసించటం లేక నేర్చుకోవటం, బోధించటం అనగా లేక అజ్ఞానంగా కాకుండా జ్ఞానముగా ప్రభువుని మనము స్తుతించాలి. ఎవరు స్తుతిస్తారంటే బాప్తిసం పొందినటువంటి వారు, ప్రభు బలలో చేయి వేసేటువంటి వారు ప్రభువుని స్తుతిస్తారు. ప్రభుకి కానుకలిచ్చడం ద్వారా ప్రభువుని మనము స్తుతిస్తాము. ప్రభుకి స్తుతులు అర్పించడం ద్వారా, మన యొక్క సమర్పణలు ఆయనకి ఇచ్చడం ద్వారా ప్రభుకి మనము ఆయనను మనం మహింపరుస్తూ ఉంటాం. ఎక్కడ ఉన్నా నీవు ఆరాధన చేయవచ్చు, కానీ ఆదివారము సంఘముగా కూడి ఆరాధిస్తూ ఉంటాం. ఆరాధనలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం సంఘముగా కూడి ప్రభుని ఆరాధిస్తున్నప్పటికి కూడా ఆరాధన అనేటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉంది. ఎవరు ఏ యొక్క వ్యక్తి లేక ఆ వ్యక్తి ఎలాంటి ఆరాధన చేస్తూ ఉన్నాడో దేవుడు గమనిస్తూ ఉంటాడు. అది వ్యక్తిగతమైన ఆరాధన కావచ్చు, సంఘపరమైన ఆరాధన కావచ్చు, ఎలాంటి ఆరాధన అయినప్పటికీ కూడా దేవునికి మహిమ కలిగించేటువంటిది, దేవునికి అర్పించేటువంటి అర్పణలు అయితేమి, ప్రభువుని స్తుతించేటువంటి విషయములు అయితేమి, అది ఇండివిడ్యువల్ రివార్డ్స్ లేక ఇండివిడ్యువల్ ఫ్రూట్స్ విల్ బి గెట్ ఫ్రమ్ ది గాడ్. ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తులు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ప్రభువుకు గణపరుస్తారండి. సంఘముగా కూడి ఆరాధిస్తున్నప్పటికి కూడా ప్రభు సంఘమునంతటిని దీవిస్తాడు, కానీ అందరిని దీవించడానికి వారి యొక్క ఆరాధన యొక్క వ్యక్తిత్వము లేక ప్రభుకి వారికి దేవునికి వారికి ఉన్నటువంటి మంచి సంబంధాన్ని బట్టి ప్రభు వారిని ఆశీర్వదిస్తాడు. ఉదాహరణ చెప్పాలి అంటే కయోని ఏబేలు, వారిద్దరూ ఆరాధించారు, ఇద్దరు అర్పణలు అర్పించారు, అయితే హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్యం ఉంచాడు. నువ్వు గుంపులో ఉండి ఆరాధించు, సంఘములో ఉండి ఆరాధించు, సంఘము వెలుపులో ఆరాధించు, ఎక్కడ నీవు ఆరాధన చేసినా ప్రభు నీ యొక్క హృదయాన్ని బట్టి, నీ యొక్క హృదయ ప్రేరేపణను బట్టి, ఆ యొక్క హృదయ రహస్యాన్ని బట్టే ప్రభు నిన్ను నీ యొక్క ఆరాధన లక్ష్యం ఉంచుతాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధన గురించి కొద్ది విషయాలు నేను చెప్పగలిగాను. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకొని కోరినట్లయితే మా దగ్గర 1 మంత్ బైబుల్ కోర్సు ఉంది. మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి కానీ, మాతో కానీ, మా అడ్రస్కి కానీ ఉత్తరం రాసి కానీ, లేక మమ్మల్ని కలిసి కానీ మాట్లాడితే మీ యొక్క స్థానిక సంఘాల్లోనే ఈ యొక్క 1 మంత్ బైబిల్ కోర్సును ఏర్పాటు చేయగలం, లేదా 1 ఇయర్ బైబిల్ కోర్సును కూడా ఏర్పాటు చేయగలం. మా యొక్క అడ్రస్ ఆర్ డానియల్, డోర్ నెంబర్ 31-14-2, 6th లైన్, సుల్తానాబాద్, తెనాలి 2. మై కాంటాక్ట్ నెంబర్, మా యొక్క ఫోన్ నెంబర్ 9885713190. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడగు మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. క్లుప్తముగా ఆరాధన గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నటకు మీ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం విన్నటువంటి కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశ్రయించమని, వాక్యములో తండ్రి అర్థమును గ్రహించడానికి నీ శక్తిని అనుగ్రహించమని, వాక్యానుసారంగా జీవించే మంచి మనసును ఇవ్వమని త్వరలో రానయ్యన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక.